సమీపంలోనే కృష్ణవేణి పాఠశాల స్కూల్ బస్సు కారేపల్లి గ్రామ పరిధిలోని విద్యార్థులను తరలి తీసుకొస్తుండగా మార్గ మధ్యంలోనే స్కూల్ బస్సు బ్రేక్లు అదేవిధంగా గేర్ రాడ్ ఫెయిల్ అయి ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఇది 8వ తారీఖు నాడు జరిగింది. ఇప్పటికీ 12వ తేదీ గడుస్తున్న విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా పైపైనే మేము నోటీసులు పంపించినామని చెప్పేసి చెప్పి చేతులు తలుపుకుంటా ఉన్నారు. దీన్ని పీడిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు విద్యాశాఖ నిబంధనలు ఆ కార్పొరేట్ స్కూలు కేటీఎస్ స్కూలు ఏం పాటిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులకు అడగదలుచుకున్నాము. అసలు ఏదైతే పరిమితికి మించినటువంటి సీట్లకు మించిన విద్యార్థులను తరలిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కేవలం ఫీజులను దోపిడీ చేయడం కోసం ఈరోజు ఆ ఏదైతే కేటీఎస్ స్కూలు ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే 40 మంది కెపాసిటీ ఉన్నటువంటి బస్సులో 80 నుంచి 100 మందిని తీసుకురావడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు ఇది ఏమాత్రం సరైంది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రమాదానికి గురి అయినటువంటి ఏదైతే బస్సు ఉందో బస్సుకు సంబంధించినటువంటి మాకు వచ్చినటువంటి వెలుగులో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఆ బస్సుకు ఫిట్నెస్ లేదు, అదేవిధంగా రూట్ పర్మిషన్ కూడా లేదని చెప్పేసి మా వెలుగులోకి వచ్చింది. కాబట్టి వెంటనే ఆర్టీఓ అధికారులు ఈ స్కూల్ బస్సు పైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఇక్కడ మేల్కొని ఏదైతే కృష్ణవేణి స్కూల్కు సంబంధించినటువంటి ఘటన పైన సమగ్రంగా విచారణ జరిపించి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎంఏ గారు చెప్తా ఉన్నారు మేము అదే రోజు మేము నోటీస్ ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు, దానికి సమాధానం ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏం సమాధానం ఇచ్చారు, మీరు ఏం నోటీస్ ఇచ్చారని చెప్పేసి కూడా దీనిపైన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ తక్షణమే కృష్ణవేణి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో ఖచ్చితంగా పీడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాము.